नमस्कार अंडी ट्रेंडी ग्रैनीज थॉट्स की सुस्वागत अंडी सब्सक्राइबर्स की व्यूअर्स की शेयर चेस्तुन्न वारिकी कामेंट चेस्तुन्न वारिकी लाइक चेस्तुन्न वारिकी अंदरिकी ना हृदयपूर्वक नमस्कार अंडी धन्यवादालु अंडी मीरंदरू सहकरिंचबट्टे मन चैनल डेवलप अवुतू उंदंडी मरी ई रोजु मन टापिक एंटी अंटे निन्न मनमु पेट्टिनटुवंटि पेंटिंग की टूथब्रश पेंटिंग की चला मंची स्पंदन वच्चिंदी चक्कगा चाला मंदी चूसर सब्सक्राइब चेसिना चेयकुन्ना चूस्तुन्नारु सब्सक्राइब चेस्ते बागुंटुंदी अनि ना आश सरे ई रोजु मनं मल्ली ओक पेंटिंग तोनी मी मुंदुकु वच्चानंडी అది ఏంటిది అంటే ఆకులు కూరగాయలు ఆకులు కూరగాయలతో కూడా పెయింట్ చేయొచ్చా చేయొచ్చు నేను ఇప్పుడు చూపిస్తానండి అంతక ముందుగా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా నేను దాదాపు 15 20 ఏళ్ల క్రితం నుండి ఈ పెయింటింగ్ మీద ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలని ఆరాటమండి దాని వల్ల నేర్చుకున్నాను అప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కుట్లు అల్లికలు అన్నీ నేర్చుకున్నానండి నేను అప్పుడు నా దగ్గర జమ అయిపోయినవన్నీ అండి ఇవన్నీ ఫ్రేమ్స్ అండి ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు చూపించబోయే దానికి మనకు ఒక చిన్న ఫ్రేమ్ సరిపోతుందండి నేను ఒక ఈ చిన్న ఫ్రేమ్ను పక్కన పెట్టుకుంటానండి మిగతావి నేను దా పెట్టేస్తానండి ఇది ఒక పక్కకు దా పెట్టుకుంటున్నా నెక్స్ట్ అండి అప్పుడు నేను చేసినటువంటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి అప్పుడు నేను సొంతంగా వేసినటువంటి నేర్చుకున్నాను సొంతంగా అంటే నేర్చుకున్నాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను ఇది గోల్డెన్ కలర్ మెటాలిక్ కలర్ అండి ఇది గోల్డెన్ కలర్ మెటాలిక్ కలర్ అండి దీనికి ఫ్రీ హ్యాండ్ ఇది ఫ్రీ హ్యాండ్ దీనికి ఏం డిజైన్ ఏం వేయన అవసరం లేదండి మన ఇష్టం మనకు ఏ ఐడియా వస్తే ఆ ఐడియాతోని మనం ఈ పెయింటింగ్ చేసుకుంటూ వెళ్ళడమే మధ్య మధ్యన ఈ చిన్న చిన్నవి నేను అంటించానండి అంతే ఏం లేదు చాలా ఈజీగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుందండి ఇది కూడా మనకు గోల్డెన్ కలర్ అండి బ్లాక్కి గోల్డెన్ కలరు చాలా చక్కగా సూట్ అవుతుందండి ఇది ఒకటండి ఇంకొకటి ఇది మొన్న ఫస్ట్ ఒకరోజు నేను చూపించానండి మనకు ఇదొక సారీ అండి చాలా బాగుంటుందండి ఇది ఇలా అండి ఇలా వేసుకోవడం అండి ఇవండి ఇది కూడా ఫ్రీ హ్యాండేనండి ఇది కూడా ఫ్రీ హ్యాండే ఇటువంటి డిజైన్ వేసుకోవడం అవసరం లేదండి ఇవి కూడా మన ప్లాన్లో ఉన్నాయండి ఓల్డ్ సారీస్ ప్లెయిన్ అనే కాదండి మనకు ఏ ఓల్డ్ సారీ మిగిలిపోయినా మధ్య మధ్యన ఇలాంటి కలర్స్ వేసుకుంటే చాలా ఈజీ అండి ఇది ఇందులో మనకి కోన్ వర్క్ ఇది కోన్ వర్క్ అండి ఇలా ఇలా వచ్చి ఇలా సన్నగా ఉంది కదండి ఇది బ్రష్తో రాదండి కోన్ వర్క్ అండి ఇది ఆ లెక్క ఉంది చూడండి ఈ అలెక్క ఉన్నది మధ్యలో ఇవి కోన్ వర్క్ అండి ఈ కోన్ మనమే తయారు చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం మనమే తయారు చేసుకోవచ్చు నేను ఆ వర్క్ కూడా చూపిస్తానండి ఇంట్లో ఉన్న వేస్ట్గా ఉన్నటువంటి ఏ క్లాత్ అయినా సరేనండి ఏ డిజైన్ కావాలన్నా ఏదైనా కూడా మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి ఇది చక్కగా బ్లాక్ కలర్ మీద స్టార్స్ స్టార్స్ వచ్చి రంగురంగులు మనం ఎంత ఎన్ని కలర్లు వేసుకున్నా పర్వాలేదండి మొత్తం వేరే వేరే కలర్స్ అయినా పర్వాలేదండి మొత్తం ఒకే కలర్ అయినా పర్వాలేదండి మనకు నచ్చిన తీరుగా మనం వేసుకోవచ్చండి దీనికి కలర్లు ఫ్యాబ్రిక్ కలర్స్ ఉండి ఒక్క బ్రష్ ఉంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదండి కోన్ మనం తయారు చేసుకోవాలండి మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇది చేస్తే మాత్రం చూడడానికి ఇది అబ్బా ఎంత బాగుంది ఇది ఎంత కష్టమో దీన్ని తయారు చేయడము అని అనిపిస్తుందండి కానీ అంత లేదండి చాలా ఈజీగా చేయొచ్చండి ఇది నేను ఇది కూడా మనకు చూపించే దాంట్లో ఉందండి ఎందుకంటే లేడీస్కు సాధారణంగా కొంచెం ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్ట్ మీద అందం మీద ఇంట్రెస్ట్ బాగుంటుందండి లేడీస్కి కనుక ఇది మనకి తర్వాత ఉందండి తర్వాత నేను చూపిస్తాను కొంచెం షాప్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి మరి మెటాలిక్ కలర్ తెచ్చుకోవాలి గ్లిటరింగ్ కలర్స్ వస్తాయండి మెటాలిక్ గ్లిటరింగ్ కలర్స్ అవి సపరేట్ ఉంటాయండి అవి వస్తాయి
మెటాలిక్ కలర్స్ అంటే మన దగ్గర ఉంటాయండి సేమ్ ఇప్పుడు నిన్న నేను చూపించాను చూడండి ఇగో ఈ వెరైటీలో ఆక్రిలిక్ మెటాలిక్ కలర్ అని సెపరేట్ వస్తుంది అండ్ మెరుపు ఉంటుంది ఆ మెరుపు దీనికి పనికి వస్తాయండి చాలా బాగుంటుందండి ఇది ఒకటి అండి తర్వాత మన భవిష్యత్తులో ఇది ఉందండి ఓకేనా నెక్స్ట్ ఈ కుందన్స్ లాంటివి కూడానండి ఇవన్నీ ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాయండి దేనికి ఒకదానికి తెచ్చుకున్నవి పూస లాంటివి మెరుపు లాంటివి ఇవన్నీ కూడా కుందన్స్ ఉన్నాయి ఇందులో ఇవి మనకు ఎప్పుడైనా పనికి వస్తుంది దేనికైనా పనికి వస్తాయండి అలాగే ఇవన్నీ నేను దాబెడుతుండే మిర్రర్స్ అండి నేను కూడా కుట్టుకున్నప్పటివండి మిర్రర్స్ నిన్న మొత్తం వెతికి మిర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇంకా చాలా మిర్రర్స్ ఉండాలండి మిస్ప్లేస్ అయినాయి ఆ ఒక సంచిలో వేసి ప్లాస్టిక్ సంచిలో వేసి భద్రంగా దాచాను అది ఎప్పుడో ఒకరు దొరుకుతుంది అప్పుడు కూడా మళ్ళీ నేను చూపిస్తానండి ఇవండి మిర్రర్స్ మిర్రర్స్ ఇవి చాలా బాగుంటాయండి ఇవి కూడానండి పూసలండి దండలు పూసల దండలు తీసుకొచ్చి నేను వాటిని ఆర్ట్ పీసులకు దేనికి అవసరమైతే దానికి వాడుతూనే ఉంటానండి ఇవి ఏదొకటి ఈ గంటలండి ఫస్ట్లో నేను అవి చేసి చూపించాను చూడండి పెళ్ళికి మా బాబు పెళ్ళికి బుట్టలు బాస్కెట్స్ తయారు చేశాను కదా ఆ దానికి ఇది పెట్టిందండి గంటలండి మనం ఆర్ట్ పీస్ని బట్టి మనం ఎలా ఉపయోగించుకోవాలని ఒక్కటి చేసి చూసామనుకోండి మనము తప్పకుండా మనకి అర్థమైపోతుంది ఎలా చేయాలి ఒక్కసారి ట్రై చేసి చూస్తే అది మనకు అలవాటు అయిపోతుందండి ట్రై చేసి చూడండి ఫస్ట్ చాలా అందంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది దాచుకుంటున్నానండి ఇంకా ఇవో ఇవన్నీ దారాలండి సూదులు దారాలు ఇది ఒక్క డబ్బా మాత్రమే ఇంకా ఉన్నాయి వెరైటీవి కుట్లు చాలా వచ్చండి అలా కుట్లు అల్లికలు కూడా చాలా వచ్చు చాలా శారీస్ మీద నేను కూడా నేను కుట్టుకున్నానండి ఇవి సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం నేర్చుకుందాం ఇవి పక్కకు పెట్టేస్తానండి ఇది అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఈరోజు మనము ఆకులతోటి ఎలా చేస్తాము మనకు కావాల్సినవి ఏంటి మనకు నచ్చిన ఆకులండి మనకు నచ్చిన ఆకులు ఇది మనీ ప్లాంట్ ఆకు అండి మనీ ప్లాంట్ ఆకు ఒకటి మన ఇష్టం మనం ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే ఎలా ఉండాలంటే ఈ నెలు కొంచెం బయటకు ఉబ్బెత్తుగా వచ్చిన ఆకులు అయితే మనకు డిజైన్ బాగా వస్తుందండి ఈ నెలు ఉబ్బెత్తుగా ఎక్కువ కనబడాలండి కొంచెం మందం ఉన్న ఆకు అయితే మంచిగా కనబడతాయండి ఇదేమో మన మనీ ప్లాంట్ ఆకు అండి ఇదేమో మనకు ఆకు మొన్న మనం తిన్న తిప్పతీగ ఆకు అండి ఇది పలచగా ఉంటుంది మీ ఇష్టం ఏ ఆకైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది మన నేను నిన్ననే మనం చూపించుకున్నటువంటి బ్రష్ పెయింటింగ్కి సంబంధించింది ఇదండి ఇది మన వైజాగ్ నుంచి వచ్చిన సముద్రపు చెట్టు అసలు అయితే ఈ చెట్టుని ఏమంటారో తెలియదు కానీ నేనైతే సముద్రం నుంచి తెచ్చాం కదా అని దీని పేరు సముద్రపు చెట్టు సముద్రపు మొక్క అయిపోయింది ఇది కూడా ఈ నెల మంచిగా ఉంటాయండి వెనకకి బాగుంటుంది ఇది మనకు ఉపయోగించుకోవచ్చు అండి నెక్స్ట్ అండి బెండకాయనండి బెండకాయ కట్ చేయాలి ఇది మనకు ఏ ఆకైనా పర్వాలేదు మీరు మీకు ఈ నెల ఎక్కువ మంచిగా కనబడే ఈ నెల ఆకు ఒకటి మీరు తీసుకోండి డిజైన్ మన ఇష్టం అంటే డిజైన్ వేసుకుని అవసరం లేదు ఆకును పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇది కూడా అంతేనండి సేమ్ చూపిస్తాను ఇప్పుడు మనకు దీనికి ఏం కావాలి ఒక చిన్న ఫ్రేమ్ తీసుకుందామండి నేను చిన్న ఫ్రేమే తీసుకున్నాను ఈ ఫ్రేమ్ను మనం ఒక క్లాత్ నేను ఈ క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంది కదండి మళ్ళీ ఇంకొక క్లాత్ ఎందుకు తీసుకోవాలని ఈ క్లాతే చూపిస్తున్నాను నేను ఈ క్లాత్ అండి ఇది మామూలు ఇది అడుగున పెట్టాలండి ఇది మనం వేయాల్సింది ఇటువైపు వేయాల్సిందండి దీన్ని ఎలా పెట్టాలి ఫ్రేమ్ని ఎలా పెట్టాలంటే ఈ మామూలుది కింద పెట్టుకోవాలండి పైన వేయాలనుకోండి మామూలుది కింద పెట్టాలి ఈ లాక్ ఉంది చూడండి ఇది ఈ లాక్ ఇది లాక్ అంటామండి ఇట్లా ఇది ఎంత అవసరం అంత వెడల్పు చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు అండి మన ఇష్టం పట్టిన దాన్ని బట్టి ఇప్పుడు ఇలా పెట్టేసి గట్టిగా నొక్కాలండి గట్టిగా నొక్కితే ఈ ఫ్రేమ్ దీనికి ఫిక్స్ అయిపోతుందండి ఫ్రేమ్ అండి ఈ ఫ్రేమ్ మనం లూజ్గా ఉండకుండా చూసుకోవాలండి ఫ్రేము ఇలా లూజ్గా ఉండకుండా చూసుకోవాలి టైట్గానే ఉంది ఇది ఇప్పుడు చూడండి టైట్గా ఉంది లేదు ఇంకా లూజుగా ఉంది అనుకోండి ఇలా సైడ్ కానీ ఇట్లా మనం లాగేసుకొని ఇక్కడ మనము ముందుకు తిప్పితే అది ఇది పట్టుకోవాలండి అప్పుడు ఇది పట్టుకోవాలి ఈ నట్టు పట్టుకోవాలి ఇలా ఇటు తిప్పొచ్చు నట్టు కూడా తిప్పొచ్చు ఇష్టం ఎలాగైనా సరే టైట్గా ఉంటే కరెక్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ దీనికి మాత్రమండి
కంపల్సరీ ఫ్యాబ్రిక్ కలర్సే తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ కలర్స్ అంటే ఇవి ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. ఇది మనము వేరే వాటర్ కలర్స్ కానీ ఇవి తీసుకోవద్దండి. పోస్టర్ కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ తీసుకోవద్దు, దీని పనికిరాదు అది. ఇది ఓటికనే పోతుందండి. మళ్ళీ ఇది మాత్రం ఎండిన తర్వాత గట్టిగా నిలబడిపోతుందండి, దీనికి ఏం కాదు. చూడండి దగ్గరికి, మీరు కంగన్ హాల్ షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసము కలర్స్ కావాలి అని చెప్పండి. ప్రతిదాని కింద ఒక నెంబర్ ఉంటుందండి, నెంబర్ ఈ కలర్కి ఒక నెంబర్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, కానీ ఫ్యాబ్రిక్ కలర్ అని తీసుకోండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కొరకు కావాలి అని తీసుకోండి. దీనికి ఒక నెంబర్ ఉంటుందండి, మీకు ఈ కలరు పింక్ ఆదా ఇదా అని మన నోటితో చెప్పే బదులు దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి కనుక దీని కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఒక నెంబర్ కింద రాసి ఉంటుందండి, ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆకులు కదండి, మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఈ ఆకుకు వెనుకకు మొత్తము పింక్ కలర్ తీసుకుందాం. ఆకు పింక్ కలర్ అని కాదు, ఆకు షేప్లో ఉంటుంది కనుక మనం ఏదైనా తీసుకోవచ్చు. గ్రీన్ వేసుకుందాం అనుకోండి, గ్రీన్ వేసుకోవచ్చు. మీకు కాంట్రాస్ట్ కలర్ ఏదైనా సరే మీరు కాంట్రాస్ట్ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వైట్, దీని మీద మనం ఏమైనా వేసుకోవచ్చండి. ఆకు షేప్లో ఉంది కదా అని మనం ఆకే ఆకు కలర్ గ్రీనే తీసుకోవాల్సిన అవసరము లేదండి. దీని బ్యాక్ సైడ్ బ్రష్ తోటి మనం ఏ కలర్ నచ్చితే ఆ కలరు తీసుకోవచ్చండి. నేను దీనికి ఆకు షేప్లో ఉంది కనుక నేను గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నానండి. మొత్తం గ్రీను రాసుకోవాలండి, ఆకు మొత్తానికి గ్రీన్ కలర్ ఇలా పట్టుకొని మొత్తం ఇలా ఇలా రాసుకోవాలండి. ఒక దగ్గర కింద పెట్టి దాన్ని దీని మీద పెట్టొద్దండి, వేరే పెట్టుకోవాలి. చిక్కగానే ఉండాలండి, ఆకు కలర్ మాత్రము చిక్కగానే ఉండాలి. మొత్తం రాసేసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత అండి దీన్ని పట్టుకొని దీన్ని ఇలా ఎక్కడొక దగ్గర పట్టుకొని బ్యాక్ సైడ్ తిప్పిన వెంటనే ఇలా పెట్టి గట్టిగా పట్టుకోవాలండి. గట్టిగా పట్టుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయాలండి, ప్రెస్ చేయాలి అంతే. ఇలా ప్రెస్ చేసామనుకోండి, గంటలు గంటలు కూర్చొని బ్రష్తోని ఆకు వచ్చి ఆకారం వచ్చేటంత వరకు ఏమి తిప్పలు పడాల అవసరము లేదండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. మనం సౌఖ్యం చూసుకోవాలి కదండి, సౌకర్యం కూడా చూసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. రైట్, కొంచెం గట్టిగా ఒత్తితే అదే కలరు వస్తుందండి. చూడండి, మధ్యలో మనకు వైట్ వైట్ కలర్ ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇది నిలబెట్టుకోలేదు, కలర్ని నిలబెట్టుకోలేదు. నో ప్రాబ్లం, ఏం బాధపడే అవసరం అనేది. ఇది ఒక డిజైన్ ఏనండి. కొన్ని ఆకులకు పూర్తిగా వస్తుందండి, కొన్ని ఆకులకి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి దీని మీద, అందుకని రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కనుక మనము ఈ షేప్లో మనము పెట్టుకొని దీని చుట్టూ అండి చూడ మధ్య ఈయన చూడండి ఎంత బాగా వచ్చిందో, మధ్యలో ఈయన చూడండి స్ట్రైట్ లైన్లు వచ్చింది కదా. ఇక మనము దీనికి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మరి ఇది ఎట్లా బెండగా ఏం లేదు, దీనికి కూడా కలరు ఇలా మొత్తం రాసేసి దీన్ని ఏ కలర్ రాసుకోవచ్చు మరి ఇష్టం అండి. దాన్ని దీని మీద ప్రెస్ చేయాలండి, చూడండి ఎంత బాగా వస్తుందో. అట్లా ఏదైనా తీసుకోవచ్చండి, కాకపోతే ఇది స్ట్రైట్ కట్ చేయాలి, చక్కగా కట్ చేయాలి. దీన్ని మూడు వరుసగా దీన్ని కట్ చేసి కూడా చేసుకోవచ్చండి. ఒకటితో చేసుకోవచ్చు, ఒకటితో అంటే మనకి టైము ఎక్కువ పడుతుంది. దీనికి మూడింటికి దారం కట్టేసి మూడింటి ఒకేసారి ముంచాలి, మూడింటి సమానంగా ఉండాలి మరి కింద. మూడు సమానంగా ఉన్నట్టయితేనే చక్కగా ఇలా 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 అద్దుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందండి. ఒకవేళ దీనికి మీరు ఏమైనా కుట్లు అల్లికలు పెట్టాలనుకోండి బార్డర్కి, నేను ఆల్రెడీ ఈ దారము కుట్టి దారము ఎక్కించి పెట్టానండి. మీరు ఏం చేయొచ్చు అంటే,
గోల్డెన్ కలర్ తీసుకోండి. దేనికైనా సరే గోల్డెన్ కలరు సూట్ అవుతుందండి. మీరు ఏ డిజైన్ అయినా వేసుకోండి గోల్డెన్ కలర్ సూట్ అవుతుంది. దీని ఏం చేయాలి, ఇక్కడ ముడి పెట్టాలండి. ఒక వరుస ధర అంటే రెండు వరుసలు అవుతుంది. అది ఒకటి ఎక్కించుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని రెండు వరుసలు అండి. ఇది ఒకటి సూదిలో నుంచి దారం తీసిన తర్వాత మళ్ళీ వెనుకకు తెచ్చుకొని దీన్ని ఇట్లా ముడేసుకోవాలండి. ముడి ఎలా వేసుకోవాలి, ఇలా ఇలా రెండు సార్లు ఇలా అనేసి పైనుండి కిందికి ఇట్లా 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 ఇలా కొంత కిందికి తీసుకురావాలండి. ఇక్కడ దాకా ఈ బొటన వెళ్ళి తీసుకొని వస్తే అది ఆటోమేటిక్గా లాక్ పడిపోతుందండి. ఇప్పుడండి కొంచెం దగ్గరగా చూపిస్తానండి. గొలుసు కుట్టు అండి ఇది. ఇది గొలుసు కుట్టు. కింద నుండి దారము సూది ఇట్లా తీసుకోవాలండి. మొత్తం బయటకు తెచ్చిన తర్వాత ఇట్లా తెచ్చి మళ్ళీ మనము ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి కొద్దిపాటిగా ఇలా తీసుకోవాలండి. కొంచెం కొద్దిపాటిగానే క్లాత్ తీసుకోవాలి. కొంచెం క్లాత్ తీసుకోవాలి. మీకు నేను కావాలని పెద్దది చూపిస్తున్నా. ఇంత బయటకు వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, కిందకి పోయి చూడండి. కింద నుంచి ఇలా తీసుకోవాలి, సమానం తీసుకోవాలి. ఎక్కువ తక్కువలు అయితే బాగుండదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ సూదిలో నుండి ఇదే సూదిలో నుండి ఇలా బ్యాక్ తీసుకురావాలండి. బ్యాక్ తీసుకొని వచ్చి దీన్ని పైకి తీసుకోవాలండి, లాగాలండి. సూది పైకి లాగేస్తే మనకు ముడతలు పడకుండా కరెక్ట్గా వస్తుందండి. ఎక్కువ తక్కువలు అయితే మనకి ఇబ్బంది అవుతుందండి. అందుకనే ముందే సరి చూసుకోవాలండి. ఇది వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని తీసుకున్న దానిలో నుండే మళ్ళీ ఇక్కడ నుండేనండి, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండే మళ్ళీ కొద్ది దూరం మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని మళ్ళీ దీని చుట్టూ సూది చుట్టూ తిప్పుకొని మనం ఇలా తీసుకున్నట్టయితే మనకు గొలుసు కుట్టు వస్తుంది. ఈ మొత్తం ఆకు మేరకు డిజైన్ వేసుకోవచ్చండి. సూపర్ ఉంటుందండి. అట్లా వేసినట్టయితే అట్లా మొత్తం ఆకు అంతా తీసుకొని మనం చేసినట్టయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామండి, లీఫ్ వెజిటేబుల్ పెయింటింగ్. లీఫ్ పెయింటింగ్ వెజిటేబుల్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. కాకపోతే కాంట్రాస్ట్ కలర్ తీసుకోవాలండి. ఈ కాటన్ క్లాత్ ఒకవేళ తీసుకున్నట్టయితేనండి గ్లిట్టరు పనికిరాదండి. కొంచెం జార్జెట్ వాటికి కానీ కొంచెం పలచగా ఉండే వాటికి కానీ దానికి గ్లిట్టర్ తీసుకోవాలండి. అది బాగుంటుంది. అప్పుడు జార్జెట్ కానీ గ్లిట్టర్ కానీ కొంచెం సన్నగా ఉండి జారిపోయేటివి ఉంటాయి కదా, వాటికి మాత్రము మనం మెటాలిక్ కలర్స్ తీసుకోవాలండి. మామూలు వాటికి మామూలు సరిపోతాయండి. ఎందుకంటే కాటన్ వాటికి అదంత షో ఉండదండి. మామూలు ఏ తీసుకోవాలండి. మరి ఈరోజు మీకు వెజిటబుల్ లీఫ్ పెయింటింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్.